నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రమైన స్థానిక బంగ్లా సెంటర్లోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహం ప్రాంగణంలో సంజీవని వాహనం ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు ఆత్మకూరు వైద్య అధికారిని శోభ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మరియు టెక్నీషియన్లు మాట్లాడుతూ వింజమూరు మండలంలో కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహించామన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు నిర్లక్ష్యం వీడి వ్యాధి నివారణకు జాగ్రత్తలు పాటించాలి అన్నారు. కాగా సంజీవని వాహనం బంగ్లా సెంటర్లో ఉంచి పరీక్షలు చేయడం వల్ల గోప్యంగా పరీక్షలు చేయించుకోవాలి అనుకున్న వారు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఎవరైనా చూస్తే మమ్మల్ని దూరం ఉంచుతారనే భయంతో ఎక్కువ శాతం మంది సందేహిస్తూ పరీక్షలు చేయించుకోవడంకు దూరంగా ఉన్నారు. ఈ రోజు సంజీవని బస్సు ద్వారా 99 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు గ్లోరీ, సరస్వతి, రాధా, సుగుణ, విజయమ్మ, శిరీష, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరు నేను ఒక్కనే సంజయం బస్సు వచ్చాను అక్క సంజయుడు బస్సుకు వచ్చా మీరు బంగా హాస్పిటల్ నుంచి సంజయ్ ద్వారా నెల్లూరు స్టేషన్లో సంజయ్ టాప్ కలెక్షన్ జరిగినటువంటి డాక్టర్ శోభా మేడం ఆధ్వర్యంలో 37% షాప్ కలెక్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టేషన్ ఉదయగిరి ఆఫ్టర్నూన్ సెషన్. సో ప్రజలందరూ కోవిడ్ ఉండడానికి